హే గైస్, నా ఛానల్లో ప్రతి శనివారం సాయంత్రం 6 గంటలకి మన తెలుగు మూవీ అప్డేట్స్ వీడియో పెడతాను, అండ్ ఆదివారం సాయంత్రం 6 గంటలకి హాలీవుడ్ అప్డేట్స్ వీడియో పెడతాను. నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుందని ఇదంతా చెప్తున్నాను. అండ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ ఎపిసోడ్ ఆఫ్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్. ఫస్ట్ న్యూస్ వచ్చేసి బాలీవుడ్లో కాప్ యూనివర్స్ నుంచి సింగం 3 మూవీ యొక్క షూటింగ్ అనేది రీసెంట్గా స్టార్ట్ చేశారు. దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ ఆగస్టు 15 రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. కానీ అదే రోజున మన అల్లు అర్జున్ గారి పుష్ప 2 మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. బాలీవుడ్లో పుష్ప మూవీకి ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ వాళ్ళు వాళ్ళ మూవీకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటారు కదా. సో ఈ రెండు మూవీస్లో ఏదో ఒకటి పోస్ట్పోన్ అవుతుంది. పోస్ట్పోన్ అవ్వకుండా క్లాష్ జరిగితే మాత్రం నార్త్ సైడ్ మన పుష్ప మూవీకి కొంచెం కలెక్షన్స్ తగ్గే ఛాన్స్ ఉంది. యాక్చువల్లీ పుష్ప 2 మూవీకి 1000 కోట్లు కలెక్ట్ చేసే కెపాసిటీ ఉంది. సో ఆ మూవీతో పోటీ ఎందుకులే అని చెప్పి సింగం 3 మూవీ అనేది పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ పుష్ప మూవీ టీమ్ మామూలు రిలీజ్ డేట్ని ఫిక్స్ చేసుకోలేదు. మూవీ రిలీజ్ అయిన తర్వాత 2 వారాల వరకు చాలా హాలిడేస్ అయితే ఉన్నాయి. సో మూవీకి ఉన్న క్రేజ్కి మంచి టాక్ కూడా యాడ్ అయితే అవలీలగా 1000 కోట్లు కొట్టేసిద్ది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్పై యూనివర్స్లో నెక్స్ట్ రాబోతున్న టైగర్ 3 మూవీ ఎండింగ్లో ఎన్టీఆర్ గారి క్యామియో ఉండబోతుంది. ఒక పోస్ట్ క్రెడిట్ సీన్ లాగా వార్-2 మూవీని సెటప్ చేస్తుంది అని రూమర్స్ వచ్చాయి. యాక్చువల్లీ ఇది ఒక ఫేక్ న్యూస్. ఈ మూవీలో షారుఖ్ ఖాన్ గారి పఠాన్ క్యారెక్టర్ యొక్క ఎక్స్టెండెడ్ క్యామియో తప్ప రితిక్ రోషన్, ఎన్టీఆర్ గారు కనిపించారని న్యూస్ తెలిసింది. నిజంగా చెప్తున్నాను, కేవలం ఎన్టీఆర్ అన్న పేరు వల్లే వార్-2 మూవీకి ఇంత హైప్ అనేది వచ్చింది. ఎన్టీఆర్ అన్న కాకుండా వేరే ఏ హీరోని పెట్టినా ఇంత హైప్ వచ్చేది కాదు. సో ఈ మూవీలో ఎన్టీఆర్ గారిని ఏమాత్రం ఎక్కువ తక్కువ చూపించినా అన్న ఫ్యాన్స్ అయితే బాలీవుడ్ వాళ్ళకి ఇచ్చి పడేస్తారు, మామూలుగా ట్రోల్ చేయరు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జవాన్ మూవీని ఓటీటీలో రిలీజ్ చేసేటప్పుడు డిలీట్ చేసిన 20 మినిట్స్ ఆఫ్ సీన్స్ని యాడ్ చేసి ఎక్స్టెండెడ్ వర్షన్ని రిలీజ్ చేస్తారంట. అండ్ జవాన్ మూవీ ఎండింగ్లో సెకండ్ పార్ట్ కూడా ఉండబోతుందని హింట్ ఇచ్చారు కదా. అండ్ రీసెంట్గా అట్లీ ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారంటే, అన్ని కరెక్ట్గా సెట్ అయితే విక్రమ్ రాథోడ్ యొక్క ఒక స్పిన్ ఆఫ్ మూవీని కూడా తీసే ప్లాన్లో ఉన్నారంట. అండ్ ఇంకోటి ఏంటంటే, డైరెక్టర్ అట్లీ జోక్గా అన్నాడు సీరియస్గా అన్నాడు తెలియదులే కానీ జవాన్ మూవీని ఆస్కర్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాడంట. ఇది విన్నాక ఒక ఫేమస్ వ్యక్తి చెప్పిన మాట గుర్తొచ్చింది, అదేంటంటే ఆశకి హద్దుండాలి దానికి సిగ్గుండాలి అన్నాడు. యాక్చువల్లీ జవాన్ మూవీ ఎంటర్టైనింగ్గానే ఉంది, కానీ మరీ ఆ మూవీకి ఆస్కర్కి తీసుకెళ్లేంత సీన్ లేదు. మరేం చూసుకునే డైరెక్టర్ అలా అన్నాడో ఆయనకే తెలియాలి మరి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, జవాన్ మూవీలో విజయ్ తలపతి గారి క్యామియోని ఎందుకు పెట్టలేదని ఒక ఇంటర్వ్యూలో అట్లీని అడిగితే ఆయన ఏమన్నాడంటే, షారుఖ్ ఖాన్ అండ్ విజయ్ తలపతి గారి కాంబినేషన్లో ఒక మూవీని తీయడానికి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడంట. అంతా కరెక్ట్గా సెట్ అయితే ఈ మూవీని అఫీషియల్గా అనౌన్స్ చేస్తారంట. మరి ఈసారి జవాన్ అదిరింది మూవీ కలిపి జరిగింది అనే మూవీ తీస్తారేమో, చూడాలి మరి ఏం జరుగుతుందో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యానిమల్ మూవీ టీజర్ అనేది రణబీర్ కపూర్ బర్త్డే సందర్భంగా సెప్టెంబర్ 28 మార్నింగ్ 10 o'clockకి రాబోతుంది. గెట్ రెడీ ఫర్ దాట్. అండ్ ఇంకా మన టాపిక్స్లోకి వచ్చేస్తే, ఫైనల్లీ ఏజెంట్ మూవీ అనేది 5 నెలల తర్వాత ఓటీటీలోకి రాబోతుంది. ఈ మూవీ 29 సెప్టెంబర్ నుంచి సోనీ లివ్లో ప్రీమియర్ కాబోతుంది. థియేటర్లో చూసిన వర్షన్ కాకుండా ఇంకా బెటర్గా రీఎడిట్ చేసి రిలీజ్ చేస్తున్నారనే ఒక టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తుంది. చూడాలి మరి మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉండబోతుందో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చందు మొండెట్టి అండ్ నాగ చైతన్య గారు కాంబినేషన్లో రాబోతున్న తాండేలు మూవీలో సాయిపల్లవి గారు మెయిన్ లీడ్గా కన్ఫర్మ్ అయ్యారు. అండ్ అలాగే నాగార్జున గారి నా సామి రంగ మూవీలో అషికా రంగనాథ్ అనే ఒక హీరోయిన్ని తీసుకుందామని ప్లాన్ చేస్తున్నారంట. రీసెంట్గా ఈవిడికి సంబంధించి ఒక ఫోటోషూట్ కూడా జరిగిందంట. అండ్ మూవీ టీం కూడా ఆవిడైతే పర్ఫెక్ట్గా ఉంటుందని అనుకుంటున్నారంట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గోపిచంద్, మలినేని అండ్ రవితేజ గారి కాంబినేషన్లో రాబోతున్న 4th మూవీలో రష్మిక మందన గారిని మెయిన్ లీడ్గా తీసుకుందామని ప్లాన్ చేస్తున్నారంట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బింబిసిరా మూవీ డైరెక్టర్ చిరంజీవి గారితో 157th మూవీని అనౌన్స్ చేశారు కదా. ఇది ఒక సోషియో ఫ్యాంటసీ మూవీ కదా. సో ఈ మూవీకి 3 హీరోయిన్లు అవసరమవుతారంట. ఈ 3 రోల్స్ కోసం ఐశ్వర్యరాయ్ గారు, అనుష్క శెట్టి గారు అండ్ మృణాల్ ఠాకూర్ గారు ఈ 3 తీసుకుందామని ప్లాన్ చేస్తున్నారంట. ఒకవేళ కన్ఫర్మ్ అయితే కనుక నెక్స్ట్ వీడియోలో మీకు ఇంటిమేట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వినాయక చవితి సందర్భంగా కొన్ని మూవీస్ రిలీజ్ డేట్స్ అనేవి అనౌన్స్ చేశారు. అందులో మీరు గమనించినట్లయితే అక్టోబర్19 అండ్ అక్టోబర్ 20 ఈ 2 రోజుల్లో 5 పెద్ద మూవీస్ అనేవి రిలీజ్ కాబోతున్నాయి. 19th భగవంత్ కేసరి, లియో అండ్ శివన్న గోస్ట్ మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. అండ్ 20th టైగర్ నాగేశ్వరరావు అండ్ టైగర్ ష్రాఫ్ గణపత్ మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. ఈ 5 మూవీస్లో లియో మూవీకి బీభత్సమైన హైప్ ఉంది. రీసెంట్గా ఒక్కో లాంగ్వేజ్కి ఒక్కో పోస్టర్ రిలీజ్ చేసి ఓన్లీ పోస్టర్స్తోనే బీభత్సమైన హైప్ని క్రియేట్ చేశారు. మోస్ట్లీ ఈ ఒక్క మూవీ వల్ల మిగతా 4 మూవీస్ యొక్క కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఈ 5 మూవీస్లో మీరే మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జైలర్ మూవీ తర్వాత నెల్సన్, జవాన్ మూవీ తర్వాత అట్లీ, ప్రజెంట్ వీళ్ళిద్దరూ అల్లు అర్జున్ గారి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారంట. ఆల్రెడీ వీళ్ళిద్దరూ అల్లు అర్జున్ గారికి అయితే స్టోరీ నేరేషన్ చేశారంట. వీళ్ళిద్దరిలో ఎవరికి ఫస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారని వీళ్ళు వెయిట్ చేస్తున్నారంట.
నెక్స్ట్ రాబోయే అల్లు అర్జున్ గారి మూవీ ఎవరి కాంబినేషన్లో ఉంటే బాగుంటుందో కింద కామెంట్ బాక్స్లో రాయండి. అండ్ సలార్ మూవీ విషయానికి వస్తే, ఈ మూవీకి మంచి రిలీజ్ డేట్ దొరకడం చాలా కష్టమైపోయింది. ఎందుకంటే నెలకు ప్యాన్ ఇండియన్ మూవీ ఉంది, దానివల్ల డేట్స్ అనేవి సరిగ్గా దొరకడం లేదు. అక్టోబర్లో లియో మూవీ ఉంది, నవంబర్లో టైగర్ 3 మూవీ ఉంది, డిసెంబర్లో యానిమల్ అండ్ డంకీ మూవీస్ ఉన్నాయి. అండ్ సంక్రాంతికి రిలీజ్ చేద్దామంటే హనుమాన్ అండ్ ఇంకా మిగతా మూవీస్కి ప్రాబ్లం అయిపోతుంది. పోనీ రిపబ్లిక్ డేకి రిలీజ్ చేద్దామంటే అప్పుడు హృతిక్ రోషన్ గారి ఫైటర్ మూవీ ఉంది. ఈ మూవీని మిగతా మూవీస్తో పోటీగా ఎందుకు తీసుకురావడం లేదంటే, సలార్ అనేది చాలా పెద్ద మూవీ, ఆ మూవీ మీద పీక్ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ అండ్ హైప్ అయితే క్రియేట్ అయి ఉంది. సో మిగతా మూవీస్కి పోటీగా తీసుకొస్తే ఆ మూవీస్ యొక్క కలెక్షన్స్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. అందుకే సలార్ టీమ్ క్లాష్ని అవాయిడ్ చేసి ఒక పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ కోసం వెతుకుతున్నారు. సో ఫైనలీ నేను చెప్పేది ఏంటంటే, మంచి విషయాలు జరగడానికి టైం పడుతుంది. ఎలాగో ఇన్నాళ్ళు వెయిట్ చేసాం కదా, ఇంకొన్నాళ్ళు వెయిట్ చేద్దాం, థియేటర్లో మంచి ఎక్స్పీరియన్స్ పొందుదాం. ఏమంటారు మీరు ఈ మూవీ కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. అండ్ మర్చిపోవద్దు, రేపు సాయంత్రం 6 గంటలకి హాలీవుడ్ అప్డేట్స్ వీడియో వస్తుంది. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీ వర్స్ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై బై.